Welcome to our channel A to Z Meekosam. Nenu mee Swarna. Ivalti ee video vachesi oka recipe andi. Adi dento ante avise kayalato. Andarki telise untundi avise ginjalu ante flax seeds anedi. Nenu ippudu chupinchipoye ee recipe vachesi avise kayalato andi. Okay, ivi vachesi naaku maa peddamma ooru nunchi vastu ee avise kayalu anedi teesukochindi. రెసిపీ కన్నా ముందుగా ఈ అవిసె కాయలు కానీ అవిసె గింజల వల్ల మనకు వచ్చే ఉపయోగాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఈ అవిసె కాయల్లో ప్రోటీన్స్, విటమిన్స్, ఫైబర్స్ అనేది ఎక్కువగా ఉంటుందండి. ఆ తర్వాత ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. యూజువల్గా నాన్ వెజిటేరియన్స్కి ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది చేపలో ఎక్కువగా దొరుకుతుంది. అలాంటిది వెజిటేరియన్స్కి ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కడి నుంచి లభిస్తాయంటే ఈ అవిసె గింజల ద్వారానే లభిస్తాయి. రోజు ఈ అవిసె గింజలు తీసుకోవడం వల్ల మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది రాకుండా ఉంటుంది. ఆ తర్వాత బీపీ అనేది కంట్రోల్లో ఉంటుంది. ఇంకా డైజెషన్ అనేది కూడా బాగా జరిగేలా చేస్తుంది. అవిసె గింజలు మన బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది తగ్గించేస్తుంది. ఆ తర్వాత గుడ్ కొలెస్ట్రాల్ అనేది పెంచుతుందన్నమాట. ఇవి డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఇవి తీసుకోవడం వల్ల బ్లడ్లో షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్లో ఉంచుతుంది. ఆ తర్వాత ఇది హెయిర్కి, ఆ తర్వాత స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా చాలా చాలా మంచిది. అవిసె గింజలు అనేది అందరూ తీసుకోవచ్చు అని ఇవి చాలా మంచిది. ముఖ్యంగా ఈ అవిసె గింజల్ని ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళు, గర్భవతులు, ఆ తర్వాత పాలిచ్చే తల్లులు ఇవి తీసుకోకూడదు. మన బాడీలో బాగా హీట్ అనేది పెంచుతుందన్నమాట. సో ఈ అవిసె గింజల్ని చాలా లిమిట్లోనే తీసుకోవాలి. రోజుకి 1 లేదా 2 టీ స్పూన్స్ మాత్రమే తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అవిసె గింజల్ని రాత్రంతా నానబెట్టి మరునాడు పొద్దున అయినా తీసుకోవచ్చు. కాకపోతే బాగా నమలాలి. అప్పుడే మన శరీరానికి దీంట్లో ఉన్న విటమిన్స్ కానీ మినరల్స్ కానీ మన శరీరానికి బాగా అందుతాయి. లేకపోతే ఈ అవిసె గింజల్ని దోరగా వేయించి పొడి లాగా కొట్టుకొనైనా రోజు 1 టేబుల్ స్పూన్ అంతా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపించబోయే ఈ రెసిపీ కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. ఇది కర్ణాటక స్టైల్లో చేసిండేదనమాట. మామూలుగా నేను అవిసాకుతో తాలింపు ఇలాంటివి అయితే చేస్తూ ఉంటాను, కానీ ఈ అవిసకాయలతో చేయడం ఇది ఫస్ట్ టైం. నాకు వచ్చేసి మా అన్న భార్య పవిత్ర అయితే హెల్ప్ చేసిందనమాట. ఇది కర్ణాటక స్టైల్ అన్నాను కదా, వాళ్ళ స్టైల్లో చూపించిందనమాట. సో అదే నేను మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటాను. ఇప్పుడు నేను చూపించిపోయే ఈ రెసిపీలో 2 రకాల వంటలు వస్తాయండి. 1 వచ్చేసి వేపుడులాగా అనమాట, అవిసెకాయలు ఆ తర్వాత అలసంద గింజలు 2 కలిపి వేపుడులాగా చేసుకుంటాం. ఇంకొకటి వచ్చేసి రసం లాగా అనమాట. అలసంద గింజలు ఆ తర్వాత అవిసెకాయలు 2 ఉడికించుకొని తింటాం కదా, ఆ నీళ్లను పడేయకుండా వాటితో రసం లాగా చేసుకోవడం అనమాట. సో లేట్ చేయకుండా ఆ ప్రాసెస్ ఏదో చూసేద్దాం. ఇవి అవిసెకాయలండి. ఇవి చూడడానికి గోరు చిక్కుడు కాయల్లాగా ఉంటాయి, కానీ 1 మూరంత పొడువుగా ఉన్నాయి. చాలా ఫ్రెష్గా లేతగా ఉన్న అవిసెకాయలు తీసుకొచ్చింది మా పెద్దమ్మ. ఎండిపోయిన ఈ అవిసెకాయల నుంచినే మనకి అవిసె గింజలు అనేవి వస్తాయి. ముందుగా వేపుడు యొక్క తయారీ చూద్దాం. ఇక్కడ నేను దాదాపు 250 గ్రాముల అలసంద గింజల్ని తీసుకున్నాను. వీటిని రాత్రంతా నానబెట్టుకోవాలి. వీటిని ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో తీసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని తగినన్ని నీళ్లు వేసుకొని మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ఇక ఇప్పుడు అవిసెకాయలను తొట్టాలు కట్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని నీటితో ఒకసారి కడిగేసి తరువాత ప్రెషర్ కుక్కర్లోకి తీసుకొని మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, చాలా బాగా ఉడికిపోయాయి. అలసంద గింజలు, అవిసెకాయలను ఉడికించుకున్న వాటర్ని సపరేట్గా ఉంచుకోవాలి. ఇప్పుడు అలసందలు ఆ తర్వాత అవిసెకాయలను మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వేపుడులోకి పొడి కోసం మిక్సీ జార్లో కారంకు సరిపడ ఎండుమిర్చి, వేయించిన పల్లీలు తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ పైన పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని చిటపటలాడిన తరువాత సన్నగా తరిగిన ఎర్రగడ్డలు వేసుకొని దూరగా వేయించుకోవాలి. అందులోనే 2 పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకొని ఎర్రగడ్డలు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకొని చిటికెడు పసుపు వేసుకొని మరో 2 నిమిషాల పాటు వేగనివ్వాలి.
ఇప్పుడు ఉడికించుకున్న అలసంద గింజలు అవిసెకాయలను వేసి మిక్స్ చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని 2 నిమిషాల పాటు వేగనివ్వాలి. తరువాత గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పొడిని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. 2 నిమిషాల పాటు ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఎంతో రుచికరమైన అలసంద గింజలు అవిసెకాయల వేపుడు రెడీ. ఇప్పుడు చారు యొక్క తయారీ విధానం చూద్దాం. అందుకుగాను ముందుగా మనము కాస్త చింతపండు నానబెట్టుకొని గుజ్జు సపరేట్గా తీసి పెట్టుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి కాస్త వేగనివ్వాలి. ఇప్పుడు 1 మిక్సీ జార్లో పచ్చికొబ్బరి, ఇది పచ్చికొబ్బరినండి కాకపోతే కాస్త ఎండింది, వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, తర్వాత 3 టేబుల్ స్పూన్ల అలసంద గింజలు, కారంకు సరిపడ వేయించుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత తగినన్ని వాటర్ పోసుకొని కాస్త మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇవి అలసంద గింజలు ఉడికించుకున్న వాటర్. ఇందులో ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్, చింతపండు గుజ్జు, అవిసెకాయలను ఉడికించుకున్న వాటర్ వేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఈ చారుని 1-5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మరోపక్క స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని ఎర్రగడ్డలు సన్నగా తరిగినవి వేసుకొని కాస్త గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చారులో రుచికి సరిపడ ఉప్పు, వేసుకున్న పోపు 2 వేసి మరో 3 నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే చారు రెడీ అయిపోతుంది. సో ఇదండి అవిసెకాయలతో నేను నేర్చుకొని చేసినటువంటి రెసిపీస్. అయితే చాలా బాగా వచ్చినాయి, హెల్దీ కూడా. ఆ తర్వాత మీకు కనుక ఎప్పుడైనా ఊర్లోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అక్కడ అవిసెకాయలు ఎక్కడైనా దొరుకుతూ ఉంటాయన్నమాట, ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఓకే, మరి మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మేము పెట్టిన మరిన్ని వీడియోస్ చూడండి. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. మేము పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వస్తాయి. అంతవరకు థ్యాంక్ యూ, బాయ్ బాయ్, సీ యూ.